అవకాశాలు ఎక్కడున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎక్కడున్నాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మర్చిపోయిన వ్యక్తి కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్ల. గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు పెరగటాలు తగ్గటాలు ఉండవు. ఎప్పుడు ఒకటే మాట మాట్లాడాలి. దళిత యువకులు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలా కాల్ చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? మన కులపోడు మన కుల నాయకుడు సరైనడా లేదనేది మీరు నిర్ధారించుకోండి. నాకు అన్ని కులాలు ఒకటే. నేను అన్ని కులాలని కలపడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది మొదలు పెట్టాను. నేను కోరుకుంటుంది ఆంధ్ర అన్న భావన రావాలి. నాకు హీరోలందరూ అంటే నాకు ఇష్టం, నాకు వాళ్ళని గౌరవిస్తాను. యువత మట్టుకు సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడండి. సినిమాలో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు. మీరు నాకు అండగా నిలబడగలిగితే సభల్లోకి రావడం కాదు నేను కోరుకుంటుంది, ఎన్నికల సమయంలో నిలబడండి. సినిమాల్లో కేజీఎఫ్ రీరికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది దీనికి రీరికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు. నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము ధైర్యం. ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ తోటి వైసీపీ క్రిమినల్ ఎవడైనా సరే మిమ్మల్ని బెదిరిస్తుంటే వీడియో ట్యాగ్ చేసి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీస్ కి, భారతదేశపు హోం మంత్రిత్వ శాఖకి ట్యాగ్ చేయండి, జనసేనకి ట్యాగ్ చేయండి. డీజీపీ గారికి చెప్తా ఉన్నాను, నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలు ఎంత మంది మిస్ అయ్యారని మీకు చదివి వినిపిస్తున్నారు. 2020లో అన్ని లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే. జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడాలు, సమయంలో భీమాస్ రెడ్డి అంట. ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతా ఉన్నాడు. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్ లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. సత్యలింగ నాయకర్ ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడికెళ్ళు, బలహీన వర్గాల కాలనీలు కబ్జా పెట్టేశారు. ఇటువైపు వెళ్తే పాపం పెన్షన్ దారులు, జయలక్ష్మి బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి మద్దతు తెలిపి పాపం వాళ్ళు నష్టపోయారు. సర్వే చేస్తామని చెప్పి సర్వేయర్స్ గా వస్తారు, ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయి, ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉన్నారో పిల్లలు సరిగ్గా లేరో వాళ్ళని బెదిరించి ఆక్యుపై చేసేసేయడం. పాపం 70 మంది స్వామినగర్, చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్ లేఅవుట్ లో దౌర్జన్యాలు, అక్కడ కూడా కబ్జాలు, నెంబర్ ప్లేట్ లేని బైకులపై గుండాలు బెదిరించడం, ఏ పని చేద్దామనుకున్నా 30% కమిషన్ అడగటం, చివరికి స్వచ్ఛంద సంస్థలు రోడ్డు సైడ్ మొక్కలు వాళ్ల ఖర్చుతో ఇస్తే ఆ మొక్కలు కూడా మేమేసామని చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్రజాధనాన్ని లూటీ చేయటం, తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని వేలాది చెట్లు నరికేయడం, ఇళ్ల పేరు మీద జనాల స్థలాలు లాక్కోవడం. ఈ చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అండ చూసుకొని ఇన్ని అడ్డగోలుగా దోపిడీలు చేస్తా ఉంటే అందరూ నా దగ్గరికి వచ్చారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699.